అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి ఇవాళ మన ముందు నోటి మాత్రల రూపంలో ఒక చక్కటి పరిష్కారం మనకు అందుబాటులో ఉంది వీటినే వాడుకలో ఈసీ పిల్స్ అని కూడా పిలుస్తారు అయితే వీటిని మనలో చాలామంది అబార్షన్ పిల్స్గా పొరబడుతున్నారు అలాగే గర్భాన్ని నిరోధిస్తాయన్న భావనతో ఒకేసారి రెండు మాత్రల్ని కూడా మింగుతున్నారు చాలామంది మరికొందరేమో ఈసీ పిల్స్ వాడకం అంత సురక్షితం కాదని పీరియడ్స్ గాడి తప్పుతాయని ఇంకా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని నమ్ముతున్నారు అసలు నమ్మకాల్లో నమ్మకాలలో నిజమేంత ఈసీల్స్ వాడకం ఎలా ఉండాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ఈసీ పిల్స్ అంటే ఏంటి ఎలా పనిచేస్తాయి ఈ ఎమర్జెన్సీ కాంటర్సెప్షవ్ పిల్స్ని పోస్ట్ కాయిట్ పిల్ అని కూడా అంటారు ఇవి మనకు ఫార్మసీస్లో అన్వాంటెడ్ సెవెంటీ టూ అని ఐపిల్ అని నోవిల్ పిల్ అనేసి ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి ఇవి యూజువల్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయినప్పుడు అంటే ఒబిలేషన్ టైంలో అంటే గుడ్డు విడుదలయ్యే టైంలో మనకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ఆ టైంలో నెక్స్ట్ డే ఇమీడియట్గా వేసుకోవటం జరుగుతుంది లేదా మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ట్వంటీ వన్ టాబ్లెట్స్ లేదా ట్వంటీ ఎయిట్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు సో ఈ పిల్స్ ఏదైనా మిస్ అయినప్పుడు ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడటం జరుగుతుంది లేదా ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మోర్ దెన్ త్రీ అవర్స్ లేట్గా తీసుకోవటం అంటే యూజువల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ డే నైట్ నైన్ ఓ క్లాక్కి తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఏదైనా మోర్ దెన్ త్రీ అవర్స్ లేట్ అయితే ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది వాడటం తప్పనిసరిగా తీసుకోవాలి లేదా ఇంటర్ కోర్స్ టైంలో కాండం వాడినప్పుడు అది టేర్ అయిన సందేహాలు ఉంటే ఈ కాంట్రసెప్షన్ వాడాల్సి వస్తుంది లేదా తర్వాత అన్ప్లాన్డ్ ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ లేదా అసాల్ట్ జరిగినప్పుడు లేదా రేప్ జరిగినప్పుడు ఈ టాబ్లెట్ని ప్రిస్క్రైబ్ చేయబడతాం ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు సర్వైకల్ మ్యూకస్ అంటే గర్భసంచి ద్వారం దగ్గర ఉన్న మ్యూకస్ని తిక్గా చేసి స్పర్మ్స్ని పెనట్రేట్ అవ్వకుండా చేస్తుంది ఆ తర్వాత ఒవిలేషన్ అంటే అండాసియా నుంచి గుడ్డు విడుదలవ్వకుండా కూడా ఈ ట్యాబ్లెట్ ద్వారా జరుగుతుంది అండాన్ని మరియు స్పర్మ్ని కలవకుండా అంటే ఫర్టిలైజేషన్ కానివ్వకుండా చేస్తుంది ఒకవేళ ఫర్టిలైజేషన్ అయిపోయాక మనం ఈ టాబ్లెట్ వాడినట్టయితే ఈ అండాశయం తర్వాత స్పోర్మ్ కలిసింది ఎంబ్రియో అంటాం అది గర్భసంచి మీద ఇంప్లాంట్ అవుతుంది ఆ ఇంప్లాంటేషన్ జరిగాక ఇది కాపస్ ల్యూటియం ద్వారా మనకి ఎంబ్రియోకి న్యూట్రిషన్ సప్లై చేస్తుంది సో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్ట్ ఏం చేస్తుంది అంటే ఈ న్యూట్రిషన్ సప్లైని కానివ్వకుండా ఎంబ్రియోకే చేస్తుంది మితిమీరిన ఈ పిల్స్ వాడకంతో ఎలాంటి అనర్థాలు కలగొచ్చు ప్రతి టాబ్లెట్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా ఈ టాబ్లెట్ కి కూడా మైల్డ్ సిమ్టమ్స్ లైక్ నాసియా అంటే వికారం వాంతులు తలనొప్పి పొత్తి కడుపులో నొప్పి ఇలాంటివి చూస్తూ ఉంటాం హార్మోనల్ చేంజెస్ కూడా అంటే ఈ టాబ్లెట్ వాడిన తర్వాత నెక్స్ట్ పీరియడ్స్ మీద ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ ఈ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఆ తర్వాత కొంతమందికి ట్యాబ్లెట్స్ పడకపోవటం మూలాన కూడా ఎనఫిలాక్టిక్ రియాక్షన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం ఒకేసారి రెండు మూడు పిల్స్ వేసుకోవడం మంచిదేనా ఇప్పుడున్న యంగ్ గర్ల్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంటర్ కోర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్ తో ఒకటి కాదు రెండు మూడు వాడుకునే అవకాశాలు ఉంటున్నాయి సో వీళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకొచ్చి ఆ టాబ్లెట్స్ అలా వాడకూడదు డాక్టర్ ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటూ ఉంటే ఈ టాబ్లెట్స్ ఎలా వాడాలి అనేసి తెలుసుకుంటే మంచిది ఈసీ పిల్స్ ఈ ఎమర్జెన్సీ పిల్స్ని పిల్స్ ఆఫ్టర్ పిల్ అని కూడా అంటారు సో ఈ టాబ్లెట్ ఏంటి అంటే ఇంటర్కోర్స్ అయిన వెంటనే టాబ్లెట్ వాడుకోవాలి అనేసి సో ఈ టాబ్లెట్స్ అబోర్షన్ పిల్స్గా పనిచేయవు ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ రాకుండా అరికడుతుందే కానీ ఆల్రెడీ ఉన్న ప్రెగ్నెన్సీని అబాషన్కి పనిచేయదు సో అబోర్షన్ పిల్స్ వేరుగా దొరుకుతాయి అవి డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాటి అబ్జ వాళ్ళ అబ్జర్వేషన్తోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది బిడ్డకు పాలిస్తున్న కాలంలో ఈసీ పిల్స్ని వాడకూడదా బిడ్డకు పాలిస్తున్న టైంలో నాన్ హార్మోనల్ కాంట్రసెప్టివ్సే మంచిది లైక్ కాండమ్స్ లాంటివి వాడుకోవటం మంచిది కానీ తప్పనిసరిగా వాడుకోవాల్సి అవసరం వస్తే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడుకోవచ్చు సో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్లో ఉన్న హార్మోన్ లివన్ ఆర్గెస్ట్రాల్ ఇది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈ టాబ్లెట్ వాడుకోవటం వలన ఎలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఆ తర్వాత ఈ టాబ్లెట్ తీసుకున్న త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అది కంటిన్యూ చేసుకోవచ్చు ఈ టాబ్లెట్ వాడుకోవటం వలన మిల్క్ కాంపోజిషన్లో అంటే క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఏ ప్రభావం ఉండదు ఆ తర్వాత బేబీకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా ఏ ప్రభావం ఉండదు ఈ సిపిల్స్ గాడి తప్పుతాయా ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ తీసుకున్న వెంటనే ఒక వన్ టు సెవెన్ డేస్లో ఆల్ బ్లీడింగ్ అనేది వస్తుంది ఆ తర్వాత రెగ్యులర్ పీరియడ్ వస్తుంది కొంతమంది మహిళల్లో నెక్స్ట్ టూ టు త్రీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం లేదా పీరియడ్ మిస్ అవ్వటం లేదా పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవటం లేదా కొంచెం కొంచెం స్పాటింగ్ లాగా కనిపించటం ఇది చూస్తూ ఉంటాం సో హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎంతో కొంత ఉంటుంది అదే పీరియడ్స్ మీద కూడా ప్రభావం పడుతుంది పీరియడ్ మిస్ అయినట్టయితే అంటే ఈ టాబ్లెట్ వాడాక వన్ టూ వీక్స్లో పీరియడ్ రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఈసీ పిల్స్ నుంచి రక్షణ లభిస్తుందా ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ మన పేర్లోనే ఈ ట్యాబ్లెట్ పేర్లోనే ఉన్నట్టు ఎమర్జెన్సీ టైంలోనే వాడటం మంచిది సో ఈ టాబ్లెట్ ద్వారా మనకి వచ్చే సెక్షలి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వదు సో అలా కావాలి అనుకున్నప్పుడు సెకండ్ మెథడ్ కాండమ్స్ వాడటం మంచిది సో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అయితే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని అరకట్టడం అయితే జరగదు ఈసీ పిల్స్ ఎలా ఉండాలి ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ నేను ఇందాక చెప్పినట్టు ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోజ్ ఉన్నప్పుడు లేదా కాండమ్ టేర్ అయినప్పుడు లేదా ఓరల్ కాంటసెప్టివ్స్ మర్చిపోయినప్పుడు వాడటం జరుగుతుంది ఈ ట్యాబ్లెట్ గురించి మనకు అందరికీ అవేర్నెస్ తెచ్చి ఒకటి రెండు కాకుండా సింగిల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అనేసి తెలవాలి ఈ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకటం వల్ల యూత్ గర్ల్స్ మిస్యూజ్ చేస్తున్నారు సో వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకొచ్చి ఈ ట్యాబ్లెట్ మూలాన తర్వాత ప్రభావం ఉంటుంది లేదా పీరియడ్స్ వల్ల పీరియడ్స్ మీద ప్రభావం ఉంటుంది అనేసి వాళ్ళు తెలుసుకోవాలి కాంట్రసెప్షన్ అవసరం అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ ట్యాబ్లెట్స్ వాడటం గురించి తెలుసుకొని లేదా కంటిన్యూస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం చూసుకోవాలి పెళ్ళైన వాళ్ళు ఐసీడీ కానీ కాపర్టీ కానీ కాంట్రసెప్షన్లా కూడా వాడుకోవచ్చు ఈసీ పిల్స్ అనేవి సురక్షితమైనవి అవాంఛిత గర్భాన్ని నిరోధించడంలో చక్కగా పనిచేస్తాయి మహిళల్లో హార్మోన్ల సమతూకాన్ని సైతం చక్కగా ఉంచుతాయి అయితే ఏళ్ల కొద్దీ వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం అన్ని విధాల మేలు ఒక చిన్న చిట్కా కోసం రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు నిత్యం బచ్చలి కూరను తీసుకోండి ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది అంతేకాదు విటమిన్ ఏ ఒమేగా మూడు కొవ్వులు కాల్షియం మెగ్నీషియం సెలీనియం వంటి పోషకాలు దండిగా ఉంటాయి ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి